కాంగ్రెస్ విధానాల వల్లే రైతులు నష్టాలు అనుభవిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. అన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతులను, చేరేత కార్మికులను ఆదుకోకపోతే ఊరుకునేది లేదన్నారు కేసీఆర్. నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటది అని చెప్పినా దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5 ఏళ్ళు 6 ఏళ్ళు సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్లు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నిప్పుకునే విధంగా గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు లక్షల టన్ల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడిమానేరు బ్రిడ్జ్ మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి. గత సంవత్సరం ఇదే ఎండాకాలంలో అత్యధికంగా వచ్చినటువంటి పవర్ లోడ్ ఏదైతే ఉందో 14,900 మెగావాట్లు. మొన్ననే ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేసిండు. మేమే కట్టించిన వెంబడబడి 1,400 మెగావాట్లు యాడ్ అయింది. 14,900 హైయెస్ట్ పీక్ లోడ్కు ఇంకో 1,400 మెగావాట్లు యాడ్ అయింది. ఎన్టీపీసీ మనకి ఇచ్చేది మన హక్కు. ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది ఎంతరా ఈ సీజన్లో అంటే 15,600 వచ్చింది. అంటే ఎంత? 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. మేము ఉన్నప్పటికంటే 700 మెగావాట్లు ఎక్కువ వచ్చింది. 700 మెగావాట్లు ఎక్కువ వస్తే మరి 1,400 యాడ్ అయింది కదా. మరి ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు? ఎవడు దీనికి కారణము? దయచేసి అందరూ ఆలోచించాలి. విలేకరి మిత్రులు కూడా ఆలోచించాలి. బ్రహ్మాండంగా నడిపినాం, మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది? అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది. ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది? ఎందుకు ఎత్తలేని నీళ్ళంటే సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజ్ల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి వీళ్ళు తెలియతొక్కదనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు. ఇంజనీర్లే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్. దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ని బంధనం చేయాలి, గత ప్రభుత్వాన్ని బంధనం చేయాలనే ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి అలా. వాడు ఏం చెప్పిండు? మొన్న చచ్చిపోయినాడు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి. చాలా చాలా బారీలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్న కాక మొన్న పేపర్ల ఫోటోలు వచ్చినాయి. ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇక ఇప్పుడు కూడా దాని ఆ పిచ్చికాలలో ఉన్నాయి కావాలి. అన్నేమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట. దొబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం. గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు. 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ ఈ గవర్నమెంట్. మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులం బంగారాన్ని కొందరు మోసపోయినరు. 10 లక్షలకు 12 లక్షలతో దళిత బంధు కొందరు మోసపోయినరు. 2,000కు 4,000 పని కొందరు మోసపోయినరు. అంతే కదా? మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు. మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు. ఆ లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, మీ స్కూటీలో దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళేమీ కలుగాల్చి వాత పెడతారు. నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇయ్యండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. ఇది లిస్టు. 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం. 209 మందికి పంపించినాం. దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పరుకు లేదు, ఏం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాలను పరామర్శించాలి. నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు, ఆ పాపం తలుగుతుంది. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా. మీరేదో తప్పించుకుంటాం అనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మీ డ్రామాలు నడవని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం. మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం. మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు.
మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసింది. నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మొండి సర్కారుకు, ముద్రనిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకుని వాయించడమే కరెక్ట్. వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి, గీత గీయండి, ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకాలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏది? కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా? వాళ్ళందరూ ఆశపడ్డారు, మీకు ఓటు కూడా వేసిండ్రు, అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు తులం బంగారం దొరకలేదా? ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది. తులం బంగారం రానులందరూ కాంగ్రెస్ పార్టీ కర్రగాల్చి వాత పెట్టాలి.